Good morning, Andy. I am Dr. Narra Sandeep, Consultant Interventional Cardiologist, Manipal Hospitals Vijayawada. Today, I am going to talk CT Coronary Angiogram and the latest technology. Actually, this is the first time I have done it, but still, chala mandi kinka dini gurinchi avagahan lekapodam. Bayata ekkado vini hospital ki vachi naa daggariki chala mandi patients CT coronary angiogram anedi undanta kadandi daniki regular angiogram ki difference enti CT coronary angiogram lo manaki sarigga kanapadtaya raktanaalu dani valla nijanga advantage untadani rakarakala doubts tho vastunnaru andugunu okasari manam CT coronary angiogram asli enduku start ayindi dani advantages enti ఏ సందర్భాల్లో వాడతారు అది అసలు ఎలా చేస్తారు అనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం సో మనకి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటే అది ఒక ఇమేజింగ్ మోడాలిటీ అండి మనం సిటీ స్కానింగ్ అందరికీ ఐడియా ఉంటుంది బ్రెయిన్ కాడించి కింద కాలు దాకా రకరకాల వ్యాధుల్లో తీస్తుంటారు అలాగే గుండె యొక్క రక్తనాళాల్లో కొవ్వు పేరుకుందా లేదా అట్ల స్టేటస్ ఎలా ఉంది గుండె లోపల ఉన్న ఛాంబర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఈ సిటీ స్కానింగ్ అనేది చేస్తాం ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఈ సిటీ స్కానింగ్ గుండెకి చేస్తున్నప్పుడు మనం ఒక డై అనేది ఎక్కిస్తాం చేతిలోంచి ఆ డై వెళ్ళి మన రక్తనాళాల్లో చేరుకున్నప్పుడు ఆ స్కాన్ తీస్తే ఆ రక్తనాళాల పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనకు ఒక అవగాహన వస్తుంది సో మామూలుగా దీనికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒకసారి సిటీ యాంజియోగ్రామ్ ఒక పేషెంట్కి అవసరమని మనం నిర్ధారించిన తర్వాత జనరల్గా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్స్ డేట్ ఇస్తారండి ఎందుకంటే ముందు రోజంతా కూడా పేషెంట్ని కాఫీ లాంటిది కానీ ఏం తీసుకోవద్దంటారు ఎందుకంటే హార్ట్ రేట్స్ పెరగటం కానీ వేరే రకరకాల మందుల్ని దాంట్లో ఉన్న కెఫీన్ బ్లాక్ చేయడం కానీ అవుతూ ఉంటుంది అలాగే స్కాన్కి జస్ట్ ఒక 4 to 6 అవర్స్ ముందు ఏమీ తినొద్దని చెప్తారు జస్ట్ ప్లెయిన్ వాటర్ ఒకటే తీసుకుంటారు సో ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ అండి మార్నింగ్ సే అరౌండ్ 8-8:30కి పేషెంట్ని రమ్మని అంటారు వచ్చిన తర్వాత పేషెంట్కి స్కాన్ ఎలా చేస్తారు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ రిస్క్స్ అన్ని చెప్పి కన్సెంట్ తీసుకుంటారు ఎమ్మటే దాని తర్వాత పేషెంట్కి ఏంటంటే చేతిలో ఒక కిట్ని స్కాన్లా ఒకటి పెడతారు అంటే దానిలోంచే మనకి ఇంజెక్షన్ ఇవ్వడానికి కుదురుతుంది ఇది జరిగిన తర్వాత పేషెంట్కి ఏం చేస్తారంటే హార్ట్ రేట్ అనేది కంట్రోల్ అవ్వడం కోసం ట్యాబ్లెట్ అది ఒక గంట ముందు ఇస్తారు తగ్గకపోతే మరో డోస్ ఇస్తారు ఈ హార్ట్ రేట్ కంట్రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సింపుల్ లాజికల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే స్పీడ్గా వెళ్ళే కార్ని కానీ బాగా ఫాస్ట్గా పరిగెత్తే మనిషిని కానీ మనం ఫోటో తీస్తే ఎలా బ్లర్గా వస్తుందో మోషన్ ఆర్టిఫాక్ట్స్ అంటాం అలాగే మన హార్ట్ కూడా స్పీడ్గా వేగంగా కొట్టుకుంటున్నప్పుడు ఆ స్కాన్ చేస్తే అది బ్లర్గా వస్తూ ఉంటుంది ఇమేజ్ సో అందుకోసం ఏంటంటే వీలైన మందికి హార్ట్ రేట్ అనేది తగ్గించేదానికి ప్రయత్నం చేస్తారు ఐడియల్గా హార్ట్ రేట్ నిమిషానికి 60 బీట్స్ పర్ మినిట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు మనకి పిక్చర్ క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో దానికోసం ఏంటంటే ఈ హార్ట్ రేట్ తగ్గించే మందులు ఇస్తారు అప్పుడప్పుడు ఎక్స్ట్రా డోస్ ఆఫ్ యాంగ్జియోలైటిక్స్ కొంచెం టెన్షన్ తగ్గేదానికి ట్యాబ్లెట్ కూడా ఇస్తూ ఉంటారు ఇది అయిపోయిన తర్వాత ప్రొసీజర్కి జస్ట్ 5 మినిట్స్ ముందు సబ్లింగ్వల్ సార్బిట్రేట్ అని నాలుగు కింద పెట్టుకుని ఒక ట్యాబ్లెట్ ఇస్తారు అది ఎందుకంటే ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల గుండె దగ్గర ఉన్న రక్తనాళాల సైజ్ పెరుగుతుంది సో దాంట్లోంచి కాంట్రాస్ట్ డై బాగా వెళ్ళి మనకి ఇమేజెస్ బాగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ కాంట్రాస్ట్ డై కోసం ఈ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత మన పేషెంట్ని సిటీ స్కాన్ టేబుల్ మీద పడుకోబెడతారు పడుకోబెట్టిన తర్వాత ఇది ఇనీషియల్గా ప్రొసీజర్ అయితే జస్ట్ 5 మినిట్స్ లోపలే అయిపోద్దండి కాకపోతే ఏంటంటే మనకి కంప్లీట్ అనాలిసిస్ అది రావడానికి టైం పట్టుద్ది సో ఇనీషియల్గా ఏం చేస్తారంటే పేషెంట్ టేబుల్ మీద పడుకోగానే ఫస్ట్ స్కాన్ ఫస్ట్ స్వీప్ అంటారు యాంట్రోపోస్టీరియల్ స్కౌట్ అని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్కాన్ చేయాలనేది ఒక ఫ్రేమ్ సెట్ చేసుకుంటారు నెక్స్ట్ స్వీప్ ఏం చేస్తారంటే గుండె దగ్గర ఉన్న రక్తనాళ దగ్గర ఏమైనా కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయో అనేది చెక్ చేస్తారు ఇది అయిన తర్వాత థర్డ్ స్వీప్లో యాక్చువల్ ఇంజెక్షన్ ఇస్తా ఆ ఇంజెక్షన్ అక్కడ చేరుకోగానే స్కాన్ చేస్తారు ఈ స్కాన్ చేసినప్పుడు పేషెంట్కి ఏంటంటే బ్రెత్ హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి ఊపిరి ఆపి స్కాన్ చేసి అది కూడా సేమ్ రీజన్ మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు చెస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది దాంతోపాటు ఈ హార్ట్ మూమెంట్ అనేది ఉండి మోషన్ ఆర్టిఫాక్ట్ లేకుండా ఒక్కసారి బ్రెత్ హోల్డ్ చేయమని చెప్తారు సో ఊపిరి ఒక్క సెకండ్ అలా ఆపినప్పుడు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్స్ మీద చాలా తక్కువ టైంలోనే ఆపితే సరిపోద్ది స్కాన్ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ ఈ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఏదైతే ఇచ్చామో కొంతమందిలో దానికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది సో దానికోసం చెక్ చేయడం కోసం 1 or 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది ఆ టైంకి అప్పుడప్పుడు 3D రీకన్స్ట్రక్షన్ అది సాఫ్ట్వేర్స్ యూస్ చేసి చేయడానికి మరికొంత టైం పట్టచ్చేమో కానీ అదే కన్సల్టేషన్లో ఈవినింగ్ డాక్టర్ మనతో డిస్కస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఇది ప్రొసీజర్ అండి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఇది క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేసినట్టు చేయరు రేడియాలజీ డిపార్ట్మెంట్లో సిటీ మెషిన్ మీద చేస్తారు అది సో దట్ ఈస్ ద మెయిన్ ప్రొసీజర్
అండ్ ఎక్కడెక్కడ చెయ్యొచ్చు, ఎక్కడ చేయకూడదు. చెయ్యకూడని సిచ్యువేషన్స్ ఏంటంటే, ముందు చెయ్యాలంటే సిటీ యాంజియోగ్రామ్ పేషెంట్ హార్ట్ రేట్ అనేది లయబద్ధంగా ఉండాలి. సో ఎటువంటి ఎరిథీమియాస్ అయ్యి ఉన్నప్పుడు రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా రావు. అలాగే ఏంటంటే పేషెంట్ గుండె దగ్గర కాల్షియం అనేది ఎక్కువ పేరుకుని ఉన్నా కూడా మనకు ఆ ఎక్స్రేస్ దాన్ని దాటుకుని వెళ్ళలేవన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే పేషెంట్కి కిడ్నీ ఫంక్షన్ అనేది నార్మల్గా ఉండాలి. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా లేదో ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ మనం ఏదైతే ఇస్తామో దానివల్ల కిడ్నీలు మరికొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్ ఏంటంటే అట్లీస్ట్ బ్రెత్ హోల్డ్ చేయగలిగే పరిస్థితి ఉండాలి. బాగా గుండె ప్రాబ్లం ఉండి హార్ట్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా ఆయాసపడతా ఉంటారు, వాళ్ళు బ్రెత్ హోల్డ్ చేయలేరు. సో ఇలా కొన్ని సందర్భాల్లో వీలు పడదు అన్నమాట చేయడానికి. సో అలా అది అవి మాత్రమే కాకుండా పేషెంట్కి కాంట్రాస్ట్ ఎలర్జీ, నేను ఇందాక చెప్పినట్టు ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు దానికి సివియర్ ఎలర్జీ వచ్చి బీపీ పడిపోవడం, తర్వాత ఇంటిబేట్ అవ్వడం లాంటి రిస్క్లు జరుగుతాయి. అలా ఆ హిస్టరీ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు హార్ట్ రేట్ తగ్గడానికి కానీ, తర్వాత నైట్రోగ్లిజరిన్ అని, తర్వాత ఈ మిగతా కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది, దానికి తట్టుకోలేని వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేస్తారు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీస్ ఆల్రెడీ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి క్రియాటిన్ పెరిగి ఉంటే ఒకసారి నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత కానీ దీన్ని చేసుకోవడానికి ఉండదు. అలాగే సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న, ఆల్రెడీ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఉన్న ఇలాంటి వాళ్ళకి మనకి సజెస్ట్ చేయం. అలాగే గుండెపురలో బ్లాక్స్ ఉండేదానికి హై ప్రాబబిలిటీ, మనం వాళ్ళకున్న రిస్క్లు బట్టి కానీ సిమ్టమ్స్ బట్టి కానీ ఒకవేళ హై ప్రాబబిలిటీ ఉంటే డైరెక్ట్గా రెగ్యులర్ యాంజియోగ్రామ్కి సజెషన్ ఇస్తాం. కానీ వెరీ రేర్గా మనం సిటీ యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది, వాళ్ళకి అడ్వైస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్. అది కూడా ఎలాంటి సందర్భాల్లో చేస్తారో డిస్కస్ చేద్దాం. తర్వాత ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీలో ఏంటంటే జనరల్గా ఎక్స్రేస్ లాంటివి బోత్ మదర్ అండ్ ఫీటస్కి మంచిది కాదు కాబట్టి జనరల్గా అవాయిడ్ చేస్తాం, ట్రై చేస్తాం. సో ఇలాంటి సమ్ పర్టికులర్ కండిషన్స్లో సిటీ యాంజియోగ్రామ్ అనేది చేయడానికి కుదరదు. అలాంటప్పుడు ఏంటంటే అవసరమైతే రెగ్యులర్ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే వేరే నాన్ ఇన్వేజివ్ టెస్టులు చాలా ఉన్నాయి. అది కండిషన్స్ అను కాంట్రా ఇండికేషన్స్ అంటాం. ఇప్పుడు ఇండికేషన్స్ ఎక్కడెక్కడ సిటీ యాంజియోగ్రామ్ అసలు చేయడానికి వీలు కుదరదు. సో పేషెంట్ అసలు మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓపీడీకి చెస్ట్ పెయిన్తో వచ్చి ఆల్రెడీ వాళ్ళకి గుండె ప్రాబ్లం ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం రకరకాల టెస్టులు ఆర్డర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏ బేసిస్ మీద చేస్తాం అనేది దానికి ఒక ప్రామాణికత ఏంటంటే అసలు పేషెంట్కి గుండె ప్రాబ్లం వల్లనే ఛాతి నొప్పి వచ్చే అవకాశం ఎంత అనేది మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. ప్రీటెస్ట్ ప్రాబబిలిటీ అంటాం, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ వల్ల కానీ, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, వాళ్ళకున్న అదర్ కొమోబిలిటీస్ వల్ల కానీ గుండె ప్రాబ్లం ఉండే ఆస్కారం ఎంత అనేది కొన్ని ఆల్గారిథమ్స్ బట్టి కార్డియాలజిస్ట్ డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసిన తర్వాత పేషెంట్కి లో ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ అంటే గుండె ప్రాబ్లం ఉండే ఆస్కారం లెస్ దాన్ 50% ఉన్నప్పుడు జనరల్గా ఫర్దర్ టెస్టింగ్ అనేది మనం అవాయిడ్ చేస్తాం. అంటే అది చాలా తక్కువ ఆస్కారం అనమాట. అలా కాకుండా అట్లీస్ట్ 75-85 మధ్యలో ఉంటే ఇంటర్మీడియట్ ప్రాబబిలిటీ అంటాం. ఇలాంటి వాళ్ళు టెస్ట్ చేయడం అనేది మోర్ ఛాన్సెస్ ఆఫ్ గివింగ్ యాక్యురేట్ రిజల్ట్ మనకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హై ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 85% గ్యారంటీ, చాలా తీవ్రంగా లోపల ప్రాబ్లం ఉండే అవకాశం ఉందని ఎప్పుడైతే మనం గమనిస్తామో వాళ్ళని డైరెక్ట్గా రెగ్యులర్ యాంజియోగ్రామ్కే మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే అదే టైంలో వాళ్ళకి రెగ్యులర్ యాంజియోగ్రామ్లో ఏంటంటే 0.3 microns దాకా మనకి దాని స్పేషల్ రెజల్యూషన్ బాగుంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే లోపల ఏమన్నా బ్లాక్స్ ఉన్న టైంలో మనకి దాన్ని డీల్ చేసి స్టెంట్స్ కానీ అదర్వైజ్ దాన్ని ట్రీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ ఉన్న వాళ్ళల్లో రకరకాల టెస్టులు ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఫంక్షనల్ టెస్టింగ్ కానీ ఎనటామికల్ టెస్టింగ్ కానీ ఉంటాయి. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఎనటామికల్ టెస్టింగ్ పార్ట్లోకి వస్తుందండి. సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత పేషెంట్స్లోకి ఉన్న బ్లాక్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయన్న దాన్ని బట్టి అవసరమైతే ఫర్దర్ టెస్టింగ్ కూడా చేయాల్సి వస్తుంది. పేషెంట్ యొక్క రిజల్ట్ బట్టి, ఆ ఫర్దర్ టెస్టింగ్ బట్టి ఫైనల్గా పేషెంట్కి స్టెంట్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా బైపాస్ లాంటివి అవసరమా లేదో డిసైడ్ అవుతుంది. ఇదండి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ గురించి. యాక్చువల్గా చాలా సబ్జెక్ట్ ఉంది, క్లుప్తంగా మనం దానికి ఎలా చేస్తారు, ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో దాన్ని తీసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. బైపాస్ చేసిన పోస్ట్ బైపాస్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ బైపాస్ అయిన వాళ్ళకి కూడా సిటీ యాంజియోగ్రామ్ చేయొచ్చు. ఒక గ్రాఫ్ట్ పేటెన్సీ అంటే వేసిన గ్రాఫ్ట్లు ఎలా ఉన్నాయి చూసేదానికి. ఆల్రెడీ స్టెంట్లు వేసిన వాళ్ళకి కూడా సిటీ యాంజియోగ్రామ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఆ వేసిన స్టెంట్ అట్లీస్ట్ 3 mm కంటే ఎక్కువ సైజ్ ఉంటే దాంట్లో క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది యంగ్ పీపుల్ వేరే సర్జరీస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళలో కూడా ఆ కరోనరీ బ్లాక్స్ ఏం లేవని నిర్ధారించుకోవడానికి ఇది అప్పుడప్పుడు అవసరం పడుతూ ఉంటుంది.
కొంతమంది కరోనరీ అనామలీస్ అంటారు, పుట్టుకతోనే గుండెకెళ్ళే రక్తనాళాలు అనామలీస్గా ఉంటే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలా మల్టిపుల్ యూసేజెస్ ఉన్నాయండి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్కి. థ్యాంక్ యూ.